కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం అయితే ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు విశేషంగా గోవర్ధన్ గారు మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం అది ఎందుకో దైవం కృప ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా కేసీఆర్ ఎంబడి చాలా వస్తాయి కేసీఆర్ ఎంబడి ప్లీజ్ ప్లీజ్ దయచేసి బాబు తర్వాత జర ఎక్కువ గడబడి చేస్తాను ఆగవాటాలు ఒకరిద్దరు నేను చెప్పేది పోవాలి కదా జనానికి కేసీఆర్ ఎంబడా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాది రెండు రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారతాయి ఇది నా మాట నా వాగ్దానం మీకు గ్యారంటీగా ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని దాన్ని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ ఈ నియోజకవర్గానికి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ వెంట చాలా వస్తాయి విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మీరు ఓ కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారతాయి చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది ఏ ఆపాన్నాయ బాబు ఓకే చెప్తారా మీ పది మంది కాదు కదా ఇంతమంది ఉన్నారు నేను విలనియాలి కదా రెండు విషయాలను స్పష్టంగా మీకు మనవి చేస్తాను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నా రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ స్థాయి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతా ఉన్నాయి మనం కానే ఉండిపోతా ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి ఇంక ముందు కూడా వస్తాయి పోతాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది పార్టీకి ఒకళ్ళు నిలబడతారు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా కామారెడ్డిలో కాంగ్రెస్కి ఒక ఆయన వస్తాడు బీజేపీ కూడా ఒక ఆయన వస్తాడు ఉంటే ఎవరన్నా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు